మోదీ మార్క్ రాజకీయం ఎన్నికలు ముగియగానే మొదలైన బాదుడు దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలకి మళ్ళీ రెక్కలు వస్తున్నాయి అలా ఎన్నికల కౌంటింగ్ ముగిసిందో లేదో మరుసటి రోజు నుండే ఇంధన ధరల పెరుగుదల కూడా ప్రారంభమైంది మళ్ళీ పెరుగుతున్న ఇంధన ధరలు చూసి ప్రజలు లబోదిబోమంటున్నారు చివరిసారిగా ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన లీటర్ పెట్రోల్పై పద్నాలుగు డీజిల్పై పదమూడు పైసలు పెరిగింది ఆ తరువాత నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి కానీ ఈ క్రమంలో వరుసగా మూడో రోజు వాహనదారులపై భారం ముప్పై లీటర్ పెట్రోల్పై పంతొమ్మిది పైసలు లీటర్ డీజిల్పై ఇరవై ఒక్క పైసలు చొప్పున పెంచగా మరోసారి ఇరవై ఐదు పైసలు ముప్పై పైసలు చొప్పున పెరిగింది ఎన్నికల సమయంలో ఓట్ల కోసం పెట్రోల్ ధరలను పెంచకుండా ఉన్న ప్రభుత్వం ఒక్కసారిగా ఫలితాలు వెల్లడి కావడంతో మళ్ళీ బాధుడు షురువు చేశారు దీనిపై ప్రతిపక్షాలు పలువురు రాజకీయ నిపుణులు మండిపడుతున్నారు కరోనా సమయంలో ఓవైపు సామాన్యులు నలిగిపోతూ ఉంటే దానిని పట్టించుకోకుండా మళ్ళీ వారిపై అదనపు భారం మోపుతున్నారా అంటూ ఫైర్ అవుతున్నారు అలాగే ఎన్డీఏ సర్కారు లక్ష్యం ఏంటో కూడా మరోసారి బట్టబయలైంది కేవలం ఎన్నికలు ఉన్న సమయంలో మాత్రమే ఆఫర్లు హామీలు ఇచ్చి ఒక్కసారి ఎన్నికల ప్రక్రియ ముగిస్తే మళ్లీ షరా మామూలే దీనితో ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలపై ఉండేది తల్లి ప్రేమ కాదు సవతి ప్రేమ అని సామాన్యులు మండిపడుతున్నారు పెట్రోల్ డీజిల్ ధరలు ఎన్నికల సమయంలోనే ఎందుకు పెరగలేదు ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తరువాత వరుసగా మూడు రోజులు ఎందుకు ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది అంటూ ప్రశ్నిస్తున్నారు ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ ఆయా రాష్ట్రాలు విధించే పన్నుల ఆధారంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా పెట్రోల్ డీజిల్ ధరలు ఉంటున్నాయి అయితే తాజాగా ఎన్నికలు ముగియడం చమురు ధరలు మళ్లీ పెరగడం చూస్తూ ఉంటే పెట్రోల్ డీజిల్ ధరలు సెంచరీ కొట్టడం ఖాయంగా కనిపిస్తోందని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పెట్రోల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ రాష్ట్రాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఏర్పాటైన తరువాత ఎక్సైజ్ సుంకం గత ఆరు సంవత్సరాలలో పదిహేను సార్లు సవరించింది అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర పెరిగినప్పుడు పెంచాలి తగ్గినప్పుడు తగ్గించాలి అనే విధానానికి తూట్లు పొడుస్తూ వస్తోంది అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు పెంచుతూ తగ్గినప్పుడు మాత్రం తగ్గించకుండా ఎక్సైజ్ డ్యూటీని పెంచివేస్తూ ప్రజలపై విపరీతమైన భారం మోపుతూ వస్తోంది బీజేపీ ప్రభుత్వం గత ఆరేళ్లలో పెట్రోల్ డీజిల్పై పన్నులు పెంచడం ద్వారా సుమారు పదకొండు లక్షల కోట్ల ఆదాయం సంపాదించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి ఇప్పుడు ఇంధన ధరల్ని ఒక్కసారి పరిశీలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర తొంభై రూపాయల తొంభై తొమ్మిది పైసలు డీజిల్ పెట్రోల్ ధర ఎనభై ఒక్క రూపాయల నలభై రెండు పైసలకు చేరింది ఇక తాజా పెంపుతో ముంబైలో పెట్రోల్ ధర తొంభై ఏడు రూపాయల ముప్పై నాలుగు పైసలు డీజిల్ ధర ఎనభై ఎనిమిది రూపాయల ముప్పై తొమ్మిది పైసలు చెన్నైలో పెట్రోల్ ధర తొంభై రెండు రూపాయల తొంభై పైసలు డీజిల్ ధర ఎనభై ఆరు రూపాయల ముప్పై ఐదు పైసలు కోల్కతాలో పెట్రోల్ ధర తొంభై ఒక్క రూపాయి పద్నాలుగు పైసలు డీజిల్ ధర ఎనభై నాలుగు రూపాయల ఇరవై ఆరు పైసలకు చేరాయి ఇక బెంగళూరులో పెట్రోల్ ధర తొంభై నాలుగు రూపాయల ఒక్క పైసా డీజిల్ ధర ఎనభై ఆరు రూపాయల ముప్పై ఒక్క పైసలకు చేరింది హైదరాబాద్లో పెట్రోల్ తొంభై నాలుగు రూపాయల యాభై ఏడు పైసలు డీజిల్ ఎనభై ఎనిమిది రూపాయల డెబ్బై ఏడు పైసలకు జైపూర్లో పెట్రోల్ తొంభై ఏడు రూపాయల మూడు పైసలు డీజిల్ ధర ఎనభై తొమ్మిది రూపాయల అరవై రెండు పైసలకు చేరాయి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన పనులు విధిస్తుండటంతో పెట్రోల్ డీజిల్ ధరల్లో తేడాలు ఉంటాయి